మల్టీజోన్ 1 IG రంగనాథ్ మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మెదక్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ బాలస్వామి, ఐపీఎస్ జిల్లాలో పోలింగ్ బూత్లను పరిశీలించారు. తుఫాన్ మండల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తమ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పార్లమెంట్ కాన్ఫరెన్స్ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో దాదాపు 770 పోలింగ్ స్టేషన్స్లో ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఈసీ తరఫున పటిష్టమలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకే నాకు ఎటువంటి సంఘటనలు రిపోర్ట్ కాలేదు. అలాంటివి ఏమైనా రిపోర్ట్ అయితే దాన్ని కూడా చేయలేదు. పోలింగ్ స్టేషన్ మెదక్ జిల్లాలో టోటల్ 770 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 530 లొకేషన్ బందోబస్తు ఎంతమంది? ఈ పోలీషన్స్కి బందోబస్తు రాకు 1600 పోలింగ్ సిబ్బందితో బందోబస్తు ఇప్పటివరకు ఎంతవరకు ఏడు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ 770 పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇందుకోసం 16 మంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.